ఎస్సీ వినాయుడు టీడీపీలో చేరిక వాయిదా పడింది. బొజ్జల సుధీర్ రెడ్డి అభ్యంతరాలతో పోస్ట్ పోన్ పడింది. ఈ నెల 14న కుప్పంలో చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ క్రమంలో బొజ్జల ఎస్సీవి నాయుడిని పిలిపించి మాట్లాడాలని నిర్ణయించారు. అందరూ నమస్కారం. మీ బొజ్జల సుధీర్ రెడ్డి. ముఖ్యంగా గమనికి ఏంటంటే ఎస్సీ నాయుడు గారు రేపు అమరావతిలో జాయిన్ అవుతున్నా అని చెప్పి మాకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎందుకంటే మాకు కూడా తెలియదు ఆయన జాయిన్ అవుతున్నాడని చెప్పి. అది ఇన్ఛార్జ్ నాతో మాట్లాడడం కానీ లేదా పార్టీ ఆఫీస్ నాతో మాట్లాడడం జరగలేదు. కంపల్సరీగా ఎవరైతే క్లస్టర్స్ ఉన్నారో, మండల పార్టీ ప్రెసిడెంట్స్ ఉన్నారో, ముఖ్య నాయకులు ఉన్నారో, బూత్ ఇన్ఛార్జ్ ఉన్నారో, టోటల్ గా పార్టీ క్యాడర్ ఎవరైతే ఉందో ఎవరు కూడా రేపు అమరావతి పోవద్దండి. ఈ మళ్ళీ ఎవరన్నా ఈ అమరావతి పోయే ఇష్టంగా అతనితో పోవాలంటే పోవచ్చు. నాకు అతనికి ఎటువంటి ఇబ్బందులు లేవు. కానీ ఇది ఇంకో రకంగా ఉంటుంది కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు జరిగింది. అతను వైసీపీ నుంచి జాయిన్ అవుతాడు కాబట్టి వైసీపీ వాళ్ళు తీసుకుపోయి ఎవరెవరు ఉన్నారో వెళ్ళి జాయిన్ అవుతాడు. సో కాబట్టి మీరు దయచేసి అర్థం చేసుకొని ఏది కరెక్ట్ అనుకుంటే ఆ డిసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ. అందరూ నమస్కారం. మీ బొజ్జల సుధీర్ రెడ్డి. ముఖ్యంగా గమనిక ఏంటంటే ఎస్సీ నాయుడు గారు రేపు అమరావతిలో జాయిన్ అవుతున్నా అని చెప్పి మాకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎందుకంటే మాకు కూడా తెలియదు ఆయన జాయిన్ అవుతున్నాడని చెప్పి. అది ఇన్ఛార్జ్ నాతో మాట్లాడడం కానీ లేదా పార్టీ ఆఫీస్ నాతో మాట్లాడడం జరగలేదు. కంపల్సరీగా ఎవరైతే క్లస్టర్స్ ఉన్నారో, మండల పార్టీ ప్రెసిడెంట్స్ ఉన్నారో, ముఖ్య నాయకులు ఉన్నారో, బూత్ ఇన్ఛార్జ్ ఉన్నారో, టోటల్ గా పార్టీ క్యాడర్ ఎవరైతే ఉందో ఎవరు కూడా రేపు అమరావతి పోవద్దండి. ఈ మళ్ళీ ఎవరన్నా ఈ అమరావతి పోయే ఇష్టంగా అతనితో పోవాలంటే పోవచ్చు. నాకు అతనికి ఎటువంటి ఇబ్బందులు లేవు. కానీ ఇది ఇంకో రకంగా ఉంటుంది కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు జరిగింది. అతను వైసీపీ నుంచి జాయిన్ అవుతాడు కాబట్టి వైసీపీ వాళ్ళు తీసుకుపోయి ఎవరెవరు ఉన్నారో వెళ్ళి జాయిన్ అవుతాడు. సో కాబట్టి మీరు దయచేసి అర్థం చేసుకొని. అంతకుముందు బొజ్జల సుధీర్ రెడ్డి ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు బొజ్జల సుధీర్ రెడ్డిని శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జిగా యువనేత నారా లోకేష్ ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఇప్పటికే ఇంటింటికి కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల్లో మమేకమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే గత ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎస్సీవీ నాయుడు తెలుగుదేశం పార్టీని వీడి వైకాపాలో చేరడం జరిగింది. వారి తర్వాత ఇద్దరి మీద కొంత అంతరం అయితే పెరిగింది. తాజాగా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వర్ధంతి సమయంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై విపక్షాలకు సంబంధించినటువంటి అన్ని పక్షాల నాయకులు కూడా సమావేశమై ఒక ఒప్పందానికి రావడం జరిగింది. సుధీర్ రెడ్డి నేతృత్వంలోనే ముందుకు సాగాలని చెప్పి కూడా నాయకులు నిర్ణయించిన నేపథ్యంలోనే ఎస్సీవీ నాయుడు కూడా ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జిల్లా స్థాయి నాయకులతో కూడా సమావేశమై వారు మద్దతును చూడగట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. తాజాగా త్వరలోనే ఆయన పార్టీలో చేరే అవకాశం ఉంది, తెలుగుదేశం పార్టీ కడువ కప్పుకుంటారని చెప్పి పూర్తి స్థాయిలో విషయాలు బయటకు వచ్చిన నేపథ్యంలోనే సుధీర్ రెడ్డి వాయిస్ తోటి ఒక ఆడియో అయితే విడుదలైంది. పార్టీ సంబంధించిన మండల స్థాయి కానీ కార్యకర్తలు కానీ ఎవరు కానీ అమరావతిలో జరిగే కార్యక్రమానికి వెళ్ళరాదంటూ ఒక సోషల్ మీడియాలో ఒక ఆడియో అయితే విడుదల చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి సుధీర్ రెడ్డి కానీ లేదంటే ఎస్సీవీ నాయుడు కానీ దానికి ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో కొంత అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నాయి. అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు ఎవరైనా సరే ఈ తరహాలో వీటిని బయటికి విడుదల చేశారా లేకపోతే మార్పులు చేస్తారా అన్న దాని మీద తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఒక అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. థ్యాంక్ యూ హరిబాబు.